నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాలలో ఒకే రోజు 73 కరోనా కేసులు నమోదు. అప్రమత్తమైన అధికారులు. పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ ఆర్మీ ఉద్యోగిపై హిజ్రా ఫిర్యాదు. కేసు నమోదు చేసిన పోలీసులు. రక్కసి ప్రజలను ఇప్పట్లో వీడేలా లేదు. మొన్నటికి మొన్న సుమారు 3 నెలల పాటు లాక్డౌన్లో గడిపిన నంద్యాల ప్రజలకు కరోనా మరోసారి ఆందోళనలకు గురి చేస్తుంది. దీనికి కారణం ఒక్క రోజులోనే 73 కరోనా కేసులు నమోదు కావటం. నంద్యాల పట్టణంలో ఎక్కడ చూసినా ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న ప్రజలే కనిపిస్తున్నారు. వీధులు నిర్మానుష్యంగా దర్శనం ఇస్తున్నాయి. పట్టణంలో మొత్తం అప్రకటిత కర్ఫ్యూ ప్రకటించినట్టు కనిపిస్తుంది. ఆదివారం ఆనందంగా ఉండాల్సిన నంద్యాల ప్రజలు ఇప్పుడు కరోనా భయంతో బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. పట్టణంలో ఆదివారం ఒక్కరోజే సుమారు 73 కేసులు నమోదు కావడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. నిన్నటి వరకు కేవలం కర్నూలు, ఆదోని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన కేసులు ఇప్పుడు నంద్యాలలో భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. అన్ని ప్రాంతాల్లోనూ అధికారులు, పోలీసులు సంయుక్తంగా కరోనా కట్టడికి కృషి చేస్తున్నారు. కరోనా మహమ్మారి నంద్యాల పట్టణంలో విజృంభించకముందే అధికారులు కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రజలు అనవసరంగా బయట తిరగవద్దని, మాస్కులు ధరించాలని, శానిటైజర్ ఉపయోగించాలని, అనారోగ్య సమస్యలు ఉంటే తక్షణం దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు. ప్రేమించుకుందాం రా అన్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోమంటే ఓకే చెప్పేశాడు. దీంతో ఆ ఇద్దరికి 3 ముళ్ళు పడ్డాయి. కానీ సీన్ పూర్తి కాకముందే టైం బాగోలేక కథ అడ్డం తిరిగింది. ప్రేమ, పెళ్ళి, ఆ తరువాత కథ అడ్డం తిరగడం ఏమిటని అనుకుంటున్నారా? అయితే పూర్తి వివరాలు తెలియాలంటే మనం ఆ ప్రేమ కథలో కొద్ది దూరం వెళ్ళాలి. ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం ప్రాంతానికి చెందిన మాలిక్ బాషా, స్వప్న ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తమ పెళ్లికి సాక్ష్యంగా ఫోటోలు తీసుకున్నారు. కాపురం జరిగిపోయింది. ఇక ఆ తర్వాత మొదలైంది అసలు కథ. మాలిక్ బాషా ఆర్మీ ఉద్యోగి, స్వప్న ఓ హిజ్రా ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులు కలిసి కాపురం చేశారు. కానీ ఆర్మీ ఉద్యోగి అయిన మాలిక్ బాషా తన డ్యూటీ ఉందంటూ ఆర్మీలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళినవాడు తన కోసం వస్తాడని ఎదురు చూసింది స్వప్న. కానీ చాలా రోజులైనా భర్త మాలిక్ బాషా నుంచి ఫోన్ లేదు, పలకరింపులు లేవు. దీంతో అనుమానం వచ్చిన స్వప్న మాలిక్ బాషా గురించి విచారిస్తే మరో పెళ్లి చేసుకున్నట్టు తెలిసింది. అప్పటికే తాను సంపాదించిన సొమ్ము మొత్తాన్ని మాలిక్ బాషాకి ఇచ్చేసింది స్వప్న. తాను మోసపోయాననుకున్న విషయం తెలుసుకున్న స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాలిక్ బాషా గురించి స్వప్న ఆవేదన ఆమె మాటల్లో. నమస్తే, నా పేరు స్వప్న. నేను కేసినల్ బంగ్లా దగ్గర కాపురం ఉంటున్నాను. మాకు ఆర్మీ వాళ్ళంటే చాలా ఇది. కానీ అదే ఒక ఆర్మీ వాడే మా జీవితం ఇట్లా నాశనం చేసినాడు. నాతో ఫస్ట్ నన్ను చనువుగా ఉండి తర్వాత నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్ళి మాట చెప్పి పెళ్ళి చేసుకొని నన్ను కట్టేసి నాకెంత నన్ను ఒక ముస్లింగా మార్చి నన్ను ఇప్పుడు వేధింపులకు పెళ్ళైన తర్వాత ఆ అతన్ని మళ్ళీ 2వ పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంట్లో వేధింపులు బాధలు తట్టుకోలేక నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చి నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చినాడు. అందుకనే అతన్ని నమ్మి నేను కూడా 20 లక్షల డబ్బు పెట్టినాను. బ్యాంక్ అకౌంట్లో కూడా అక్కడ జైపూర్ వెళ్ళి నేను డ్యాన్సర్ని జైపూర్లో నుంచి కూడా అకౌంట్లో వాళ్ళ అకౌంట్లో వేసేసినాను. మళ్ళీ 12 తులాల బంగారం వాళ్ళని నమ్మి ఇచ్చినాను. 6 కేజీల వెండి వాళ్ళకే ఇచ్చినాను. ఇక్కడ శ్యామ్ కాల్వ దగ్గర షెడ్ ఉంది, ఆ షెడ్ కూడా నేనే కట్టించింది. వాళ్ళకి ఇల్లు లేకుంటే పక్కన పొగ కంపెనీ దగ్గర ఉంటే అద్దె ఇంట్లో ఉంటే వాళ్ళు అద్దె ఇల్లు అని నాకు చెప్పినారు. నాకు అంత మాత్రమే తెలుసు. అందుకని సొంతం ఇల్లు కావాలని చెప్పేసి నేను పట్టుబట్టడంతో ఆ అబ్బాయి కూడా వచ్చి సరే అని అక్కడ ఇల్లు కట్టించిన తర్వాత అతని పని అంతా అయిపోయిన తర్వాత నన్ను మోసగించి నన్ను ఇట్లా చేసి ఈరోజు ఉన్నాడు వీధిలో నన్ను నిలబెట్టినాడు. షేక్ మాలిక్, ఆర్మీ, గుడ్ సైడ్ లైన్. నాకు అతని అయితే నాకు 1 రూపాయి అతని గురించి అతనిది కావాలని నేను ఆశించను. నాకు నేను ఇచ్చిన డబ్బులు 20 లక్షల డబ్బులు
నా 12 తులాల బంగారు, 6 కేజీల వెండి నాది నాకు తిరిగి ఇచ్చేస్తే చాలండి. నా పేరు శ్రావణి, నంద్యాల మాది. ఇలాంటి పరిస్థితి ఇంకొకరికి రాకుండా ఉండాలని మేము దయచేసి చెప్తున్నాము. ఎందుకంటే ఆమె రూపాయి పోగు చేసి సంపాదించుకొని నమ్మి ఆయన చేతిలో పెట్టింది కాబట్టి ఆమెకు న్యాయం జరగాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాం మా సంఘం తరఫున. ఇలాంటి వాళ్ళు మమ్మల్ని చాలా మందిని మోసం చేస్తారు, కానీ ఏం చేయాలో మాకు తోడనేది ఉండాలి కాబట్టి మేము ముందుకు పోతాము. మాకు న్యాయం జరిగితే చాలు మాకు. నమస్తే, గుడ్ ఈవినింగ్. నా పేరు లతిక. మా గురువుకి జరిగిన అన్యాయం ఇంకొకరు జరగకూడదని, ఆమెకి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. షేక్ మాలిక్ బాషా నా ఆర్మీ అయినా తన జీవితాన్ని మోసం చేశాడు, ఇప్పుడు నాడు రోడ్డున వేశాడు. తనకు న్యాయం జరగాలని మాకు ఒక యూనిట్ అంతా కలిసి వచ్చి తనకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. తను పెట్టినంత తనకు రివర్స్ ఇవ్వాలండి. తను నమ్మి తన ఆస్తి కోసం అంతా వచ్చేసింది కదా, తనకంటూ ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు అలాగే ఈరోజు ఎం స్వప్న అని చెప్పేసి ఒక అమ్మాయి ట్రాన్స్జెండర్ మన అభండం తాట నుంచి మా షేమ్ రావడం జరిగింది. ఈ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే, గత 4 సంవత్సరాల నుంచి షేక్ మాలిక్ బాషా అని చెప్పేసి ఒక అబ్బాయి ఆర్మీలో పనిచేస్తూ ఉంటారు మన నంద్యాల టౌన్. అతను ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని ఈ అమ్మాయితో బంగారు మరియు డబ్బులు అన్ని సుమారు ఇప్పించుకొని నంద్యాలలోనే ఒక స్థలం కొనుక్కొని దాన్ని ఇల్లు కట్టించుకొని తర్వాత ఆ అబ్బాయి ఈ అమ్మాయిని నమ్మించి మోసం చేసి ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడు. అమ్మాయిని చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయిని చూసుకోకుండా సరే చూసుకోకుండా బయటకు పంపించేసి ఇప్పుడు అతను ఆర్మీలో ఉన్నాడు. ఇప్పుడు డబ్బులు అన్నీ పోతే ఆ అమ్మాయిని సంపదాన్ని బెదిరించాలని చెప్పేసి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మేరకు మేము అతడు, అతని భార్య మరియు వాళ్ళ చెల్లెలు ఒక అమ్మాయి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో బ్యానపల్లి పనిచేస్తుంది ఆ అమ్మాయి మీద, అదేగా కొంతమంది మీద కేసు కట్టడం జరిగింది. తర్వాత వాళ్ళందరినీ విచారించి కోర్టు ముందు హాజరు పడతాం. నంద్యాలలో విధులు నిర్వహిస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ అనారోగ్యంతో మృతి చెందాడు. గత కొన్ని రోజులుగా ఆ హెడ్ కానిస్టేబుల్ అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసింది. నంద్యాల పట్టణంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న పుల్లారెడ్డి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. పుల్లారెడ్డికి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు అతనిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ పుల్లారెడ్డి మృతి చెందాడు. మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ పుల్లారెడ్డికి కరోనా సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో ఒకే రోజు 73 కరోనా కేసులు నమోదు, అప్రమత్తమైన అధికారులు. పెళ్లి చేసుకొని మోసం చేశాడంటూ ఆర్మీ ఉద్యోగిపై హిజ్రా ఫిర్యాదు, కేసు నమోదు చేసిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.